సామాన్య ప్రజల మీద భారం పడేలా తరచుగా గ్యాస్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల నడి విరుస్తోందని, పెంచిన గ్యాస్ ధరలు కేంద్రం వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, ఎంపీపీ హరికృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్లు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ పెంచిన ధరలకు వ్యతిరేకంగా శివంపేట మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ తూప్రాన్ ప్రధాన రహదారి చిన్నకుటి ముక్కుల రోడ్డుపై వంట వార్పు నిర్వహించి ఖాళీ సిలిండర్లతో సుమారు గంట పాటు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపైన భోజనాలు చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్, ఎంపీపీ హరికృష్ణలు మాట్లాడుతూ సామాన్యుల నడ్డి విరిచేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ భారాన్ని మోపుతుందన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజలు ఆత్మ బలిదానాలు, రాస్తా రోకోలు, ధర్నాలు, మరి వాళ్ళ పదవులను కూడా త్యజింపజేసి సాధించుకున్నటువంటి తెలంగాణను మరి నరేంద్ర మోడీ నాయకత్వంలో మరి ఇక్కడ వారికి ఎక్కడ కూడా నిలువ నీడ లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మన తెలంగాణపై కక్ష సాధింపు చర్యగా మరి ధాన్యం కొనుగోలును ధిక్కరించి అదేవిధంగా మరి మన తెలంగాణ రైతులకు వ్యతిరేకంగా మారినటువంటి నరేంద్ర మోడీ గారు మరి నిన్న మొన్ననే రోజు రోజుకు మరి గత 8 సంవత్సరాలలో 4 రెట్లు మరి అన్ని రేట్లు కూడా పెంచి డీజిల్, పెట్రోలు, మరి గ్యాస్ ధరలు కూడా పెంచేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు శాపంగా మారినటువంటి నరేంద్ర మోడీని గద్దదించేంత వరకు తెలంగాణ ఉద్యమం తరహాలలో ఉద్యమించాలని చెప్పి కేసీఆర్ గారు పిలిపించినారు. మరి ఖచ్చితంగా మా నాయకుడు కేసీఆర్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు నరేంద్ర మోడీ గద్దె దిగే వరకు మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా మరి ఎప్పుడైతే మోడీని గద్దదించి మన స్వతంత్రంగా మన పంటను మనం అమ్ముకునే విధంగా మనకు ఉన్నటువంటి రేట్ల ప్రకారం మన మనీ రేట్లు తగ్గించుకునే విధంగా పోరాటాలు చేస్తూనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో చేసేటువంటి పోరాటం భారతదేశానికి దిక్సూచి కావాలి. కేసీఆర్ గారు చేసేటువంటి పోరాటం భారతదేశానికి దిక్సూచి కావాలి. ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ ధర గుదిబండ చేసింది, గృహిణులకు వంటయ్యే కూడా చేసింది. ఇక్కడ రోడ్డు మీద వచ్చి ఆందోళన చేయడం జరుగుతుంది. శివంపేట మండల పార్టీ ఆధ్వర్యంలో గ్యాస్ ధర ఎన్నెలు లేని విధంగా ఈ మోడీ ప్రభుత్వం గరీబోల పుట్టగొడుతూ కనీసం వంట చేసుకోవడానికి కూడా వంట వాళ్ళు ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ ధర దాదాపు 1000 రూపాయలు చేయడం సిగ్గుచేటు అనే విషయం వెంటనే గ్యాస్ ధర తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు శివంపేట మండల పార్టీ తరఫున ధర్నా చేస్తూ నిర్వహించడం జరిగింది. ఇచ్చిన కోట్ల చౌరస్తాలు ఆందోళన రోజువారీ ఆందోళన చెందని తెలియజేస్తూ ఈ సందర్భంగా తీవ్రంగా మోడీ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణలో బీజేపీ ప్రభావం లేదని దురాలోచనతో తెలంగాణ రైతులపై కక్ష సాధింపుగా శనగ రైతు వ్యతిరేకంగా విధానాన్ని అవలంబిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, పిఎస్సిఏ చైర్మన్ వెంకటరామరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవ రెడ్డి, ఎంపీటీసీ దశరథ, యూత్ విభాగం అధ్యక్షులు పవన్ గుప్తా, టీఆర్ఎస్ నాయకులు రవి నాయక్, సర్పంచ్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. We'll be right back.